గ్రామీణ ప్రాంతంలో చాలా మంది బాలికల తల్లిదండ్రులు తెలిసో తెలియక వయస్సు నిండకనో బాలికలకు బాల్య వివాహాలు చేస్తుంటారని, అలాంటి వాటికి ప్రతి ఒక్కరూ స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అమరాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్జీటీ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీడీ సంస్థ ఉరవకొండ రీజినల్ డైరెక్టర్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపిల్లల తల్లిదండ్రులు మగపిల్లలతో సమానంగా బాలికలను కూడా సమానంగా ఎదిగే దిశగా తీసుకెళ్లాలని, అన్ని రంగాల్లోనూ మగపిల్లలతో పాటు సమానంగా బాలికలు కూడా రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు బాలికల కోసం అనేకమైన చట్టాలు తెచ్చి ప్రభుత్వం వారికి చేయూతనిస్తూ వారిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందే దిశలో ముందుకు తీసుకెళ్తుందని, బాలికలు వారి వారి కాళ్లపై నిలబడి ఉన్నత స్థానాలకు ఎదిగేంత వరకు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలన్నారు. మీరేం కోరుతారు మా పిల్లలు చదువు, ఇంకోటి ఏం కోరుతారు చదువు, స్వేచ్ఛ, ఇంకా ఉద్యోగం, చదువు వస్తే ఉద్యోగం వచ్చేస్తుంది రేపు, ఇంకోటి ఏం కోరుతారు చెప్పండి. నేను తల్లిదండ్రులు దయచేసి ఈరోజు నిజం చెప్పేది, మీరు రెండు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లలు ఈరోజు, ఈ పిల్లలు ఏ విధంగా ఇక్కడ డ్రెస్ వేసుకొచ్చున్నారో, డ్రెస్ కాకపోవచ్చు కానీ అంత గంభీరంగా, సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఏ రకంగానే కూడా ఒక ప్లేస్లో వాళ్ళు కూర్చోగలరు గ్యారెంటీ, దాంతో అనుమానమే లేదు. ఈరోజు పసుపు కుంకుమతో పాటు నేను రెండే రెండు అడుగుతున్నా, ఒకటి చదువు ఒప్పుకుంటాను నేను దాన్ని, ఇంకొకటి ఏమి సార్, ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తామా పదం, మీరు ఒకటి చెప్తున్నారు వాళ్ళు కొట్టిస్తారు, ఏమి సార్ చెప్పండి తల్లిదండ్రులు, చదువులో వచ్చేస్తుందని ఇంకోని, ఇంకొకటి ఇస్తే చాలు, చదువులోనే ధైర్యం వచ్చేస్తుంది, ఇంకొకటి ఇస్తే చాలు, ఇంకా బంగారు అడతారు ఏమన్నా, మీరు బంగారు అడతారు, ఆస్తిలో భూమిలో బాగా అడతారా, అడగనే అడగరు, ఎందుకంటే అంత మమకారం ఏ ఆడపడచ్చు కదా, నిజం చెప్తున్నాను, ఇంకొకటి ఇస్తే చాలు రెండే, ఇంకేమవుతుంది, ఇంకా మీటింగ్ కూడా క్లోజ్ చేస్తాను నేను పెద్దగా, నాకు కూడా చాలా దూరం నుంచి ప్రయాణం చేశాను కాబట్టి అలసట వస్తుంది, ఇంకొకటి సార్ నేను చెప్పేస్తా, ఆరోగ్యం ఒక్కటి ఇవ్వండి సార్, చదువు ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, పసుపు ముఖం ఇవ్వండి, ఇంతకన్నా ఆడపిల్లలు ఏమీ కోరదు.